గజ్వేల్ క్రీడా గ్రామం ఏర్పాటు సందర్భంగా రాష్ట్ర స్థాయి క్రీడలు నిర్వహించనున్నట్లు ఎఫ్డిసి చైర్మన్ వంటరి ప్రతాప్ రెడ్డి విలేకరుల సమావేశంలో తెలిపారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ శివారులో క్రీడా హబ్ ఏర్పాటవుతుండగా ఇందుకోసం 70 కోట్లు ఖర్చు చేస్తూ స్టేడియం నిర్మాణం చేపడుతున్నట్లు రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటరి ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు. గజ్వేల్ సీఎం క్యాంపు కార్యాలయంలో వంటేరు ప్రతాప్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ నెల 15, 16, 17వ తేదీలలో రాష్ట్ర స్థాయి క్రీడలు పండగ వాతావరణంలో నిర్వహిస్తుండగా రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ బాడీ బిల్డింగ్ పోటీలు గజ్వేల్ వేదిక అవుతున్నట్లుగా తెలిపారు. సీఎం కేసీఆర్ 68వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన జన్మస్థలం చింతమడక నుండి సిద్దిపేట మీదుగా గజ్వేల్ వరకు క్రీడాకారుడు జగన్మోహన్ రెడ్డి మారథాన్ పరుగు ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా గజ్వేల్ పట్టణ శివారులో 28 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న క్రీడా హబ్లో క్రికెట్, ఫుట్బాల్, బాస్కెట్బాల్, వాలీబాల్, బ్యాడ్మింటన్, హ్యాండ్బాల్, స్విమ్మింగ్ పూల్, జిమ్నాస్టిక్ తదితర కోర్టులు ఉండటంతో పాటు వివిధ రకాల అకాడమీలు గజ్వేల్కు తరలిస్తున్నట్లు తెలిపారు. గజ్వేల్తో పాటు రాష్ట్ర స్థాయిలో విద్యార్థులు యువతను చక్కటి క్రీడాకారులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ గజ్వేల్ క్రీడా హబ్ ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ఇందుకోసం పూర్తి ప్రోత్సాహం సహకారం మంత్రి హరీష్ రావు అందిస్తున్నానని వచ్చే ఏడాదిలోగా క్రీడా గ్రామం నిర్మాణం సకల వసతులతో పూర్తి చేయనున్నట్లు చెప్పారు. కాగా సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలలో నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని వివరించారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో గజ్వేల్లో క్రీడా హబ్ నిర్మాణం జరుగుతుందన్నారు. భవిష్యత్తులో గజ్వేల్ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో గజ్వేల్ క్రీడా హబ్ ఆతిథ్యం ఇవ్వబోతోందన్నారు. భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో జరిగే క్రీడలకు గజ్వేల్ ముస్తాబవుతోంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ అన్నపూర్ణ శ్రీనివాస్, డీసీసీబీ డైరెక్టర్ అంజురెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, నాయకులు గుంతుకు రాజు, గణిశెట్టి రవి, హనుమంతు రెడ్డి, అహ్మద్ స్వామిచారి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. 70 కోట్ల రూపాయలు అడుగుతా ఉన్నాం. ఒక మంచి నేషనల్ ఇంటర్నేషనల్ గేమ్స్ కూడా గజ్వేల్లో కండక్ట్ చేసే విధంగా స్టేడియం నిర్మాణం చేస్తాం. కాబట్టి అలాంటి స్టేడియంకి మా ఇక్కడ ఉన్నటువంటి స్పోర్ట్స్ ఆల్ క్రికెట్ కానీ, కబడ్డీ కానీ, వాలీబాల్ కానీ, లేకపోతే ఫుట్బాల్ కానీ, ఆల్ గేమ్స్ సంబంధించిన ప్రెసిడెంట్స్ ఉన్నారు, వాళ్ళ సెక్రటరీలు ఉన్నారు, అదేవిధంగా స్పోర్ట్స్ మ్యాన్ ఉన్నారు, ఇంకా పొలిటికల్ లీడర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా మేము ఎంకరేజ్ చేస్తా ఉన్నారు. దీన్ని ముందు వరుసలో పెట్టుకుని అందరము కలిసి కట్టుగా ఉండి ముందు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మా అందరి మీద ఉంది. దీనికి మీడియా మిత్రులు కూడా సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రెండవది, 17వ తారీఖు నాడు సేమ్ గారి బర్త్డే సందర్భంగా ఆ రోజు ఫుట్బాల్ ఉంటుంది, అదే రోజు సేమ్ ఈవినింగ్ బాడీ బిల్డింగ్ ఉంటుంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మనం చింతమడకలో స్టార్ట్ చేసుకొని సిద్దిపేట నుండి గజ్వేల్ వరకు 68 కిలోమీటర్లు ముఖ్యమంత్రి గారి బర్త్డే సందర్భంగా ఆయన రన్నింగ్ చేస్తాను ముందుకు వచ్చిన ఆయన కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తా ఉన్నాం. ఇంకా అది కాకుండా మే స్పోర్ట్స్ మా వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. కబడ్డీ కానీ, వాలీబాల్ కానీ అన్ని గేమ్స్ కూడా కండక్ట్ అయ్యే విధంగా రూపకల్పన మాట్లాడుకొని ఆల్ గేమ్స్ కండక్ట్ అయ్యే విధంగా 15, 16, 17 మూడు రోజులు బిజీగా ఉండేందుకు మేము కూడా వేరే ఏ పనులు పెట్టుకోకుండా సీఎం గారి బర్త్డేలో ఇన్వాల్వ్మెంట్ అయ్యి కంప్లీట్ చేసే విధంగా పనిచేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. దీన్ని పెద్ద ఎత్తున ఎంకరేజ్ చేసే విధంగా ప్రయత్నం చేస్తాం. మా గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్న బీఈటీలు అందరూ కూడా మీ మీ స్కూళ్ళలో ఉండే స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడ కావాల్సిందిగా, మరి ఇక్కడ జరిగే ఎంటర్టైన్మెంట్ సోషల్ యాక్టివిటీస్ అన్నింటినీ కూడా దాన్ని మనమందరి సపోర్ట్ తీసుకొని ఎంకరేజ్ చేసి మరి విజయవంతం చేయాల్సినటువంటి బాధ్యత మా అందరి మీద ఉంది. కాబట్టి రేపు జరిగే 15, 16, 17 మూడు రోజులు కూడా స్టేడియం కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నాయి. 17th నాడు ఫుట్బాల్ ఉంటుంది, 15th నాడు కూడా ఏదైనా 16th నాడు ఏదైనా గేమ్స్ కండక్ట్ చేసే విధంగా ప్రయత్నం చేస్తాం. ఇవన్నీ మొత్తం మీద ఫుల్ రేజ్లో ఉంటాయి. దయచేసి మీడియా మిత్రులు మాకు అందరూ సహకరించి 3 డేస్ మేము చేసే కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా మీరు సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా స్పోర్ట్స్ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి గారు, ఎన్ఎస్సి యాదవరెడ్డి గారు, మున్సిపల్ చైర్మన్ గారు,
కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ అంబెడ్ గారు, ఎంసీ చైర్మన్ అన్నపూర్ణ శ్రీనివాస్ గారు, ఇక్కడ ఉన్నటువంటి పిఏటీలు, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు, స్పోర్ట్స్ మెన్, పిఎంపీలందరికీ కూడా సేమ్ గారి బర్త్డే గేమ్స్ సందర్భంగా నమస్కారం తెలియజేస్తున్నాం. ముఖ్యంగా లాస్ట్ ఇయర్ సీఎం గారి బర్త్డే సందర్భంగా గేమ్ కప్ ఏర్పాటు చేసినాం. ఫుట్బాల్ గేమ్స్ స్టార్ట్ చేసుకుని ఆ రోజు మంత్రి గారు రావడం వల్ల, హరీష్ గారు రావడం వల్ల ఒక నూతనమైనటువంటి ఆలోచన వచ్చింది మాకు. గజ్వేల్ నియోజకవర్గంలో స్పోర్ట్స్ హబ్ ఎందుకు ఉండొచ్చు, స్పోర్ట్స్ హబ్ ఉండాలి, దీనికి ఒక 20 ఎకరాల ల్యాండ్ కావాలని చెప్పేసి ఆ రోజు మన మంత్రి గౌరవ మంత్రి గారిని రిక్వెస్ట్ చేయడం వల్ల సేమ్ డే కలెక్టర్కి ఇవ్వడం, అది వెంటనే ప్రాసెస్ కావడం, దాని వెనకాల వెంకటేశ్వర రావు గారు, వెంకటేశ్వర రెడ్డి కూడా చాలా కష్టపడ్డాడు. చాలా టైమ్స్ ఫోన్ చేసి వెంటబడి మేము ఆయన్ని విసిగించుకున్నా కూడా ఈ టీం ఇంతవరకు రావడానికి కారణం వెంకటేశ్వర రెడ్డి గారు. ఆయన కూడా మా ఇంటర్ ముందు బాగా ఎంకరేజ్ చేసి బై ఫోర్స్ మాకు సపోర్ట్ చేస్తామని ఆయన కూడా స్పెషల్ థ్యాంక్ చెప్తున్నా. ముఖ్యంగా వర్చువల్ కాన్ఫరెన్స్లో మన 20 ఎకరాలు అనుకున్నాం, ఇంకొక 8 ఎకరాలు కూడా ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తున్నాం, 28 ఎకర్స్ తీసుకుంటున్నాం. 28 ఎకర్స్లో స్విమ్మింగ్ పూల్ వస్తుంది, క్రికెట్ స్టేడియం వస్తుంది, ఫుట్బాల్ స్టేడియం వస్తుంది, అట్లనే వాలీబాల్ వస్తుంది, బాస్కెట్బాల్ వస్తుంది, బ్యాడ్మింటన్ వస్తుంది, క్రికెట్ వస్తుంది, హ్యాండ్బాల్ వస్తుంది, టేబుల్ టెన్నిస్ వస్తుంది, క్యారమ్ వస్తుంది, అదేవిధంగా జెనెటిక్స్ ఇవన్నీ కూడా ఇది కూడా వస్తూ ఉంది. ఇవన్నీ గేమ్స్ కూడా కండక్ట్ని ఈ అప్పులో వచ్చే విధంగా డిపిఆర్ కూడా కండక్ట్ చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారి బర్త్డే సందర్భంగా లాస్ట్ ఇయర్ మేము అనుకున్నాం, ఈ ఇయర్కి ఒక రూపకల్పన వచ్చింది, వచ్చే ఇయర్కి కంప్లీట్ చేయాలన్నటువంటి ఆలోచన. ఈ స్పోర్ట్స్ లేదా మంచి డిపిఆర్ తీసుకొని పర్ఫెక్ట్ డిపిఆర్ పెట్టుకొని ఏ గేమ్ ఎక్కడ ఫిట్ చేయాలి, బాగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఈ స్టేడియం కంప్లీట్ చేయాలన్నటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారికి ఒక 70 crores రూపీస్ కూడా కావాలని చెప్పేసి ఆఫర్ కూడా ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. 70 crore rupees అడుగుతూ ఉన్నాం. ఒక మంచి నేషనల్ ఇంటర్నేషనల్ గేమ్స్ కూడా గజ్వేల్లో కండక్ట్ చేసే విధంగా స్టేడియం నిర్మాణం చేస్తాం కాబట్టి అలాంటి స్టేడియంకి మా ఇక్కడ ఉన్నటువంటి స్పోర్ట్స్ ఆల్ క్రికెట్ కానీ కబడ్డీ కానీ వాలీబాల్ కానీ లేకపోతే అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్, అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్, డయాబెటీస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం, అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం, సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000424225.